దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.08 కోట్ల విలువైన 1.5 కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. బూట్లలో దాచుకున్న నగలు, బంగారం ముద్దలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఓ మహిళ సహా ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న కోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తున్న కొంతమంది మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు ఏమంటున్నారు? రేఖా, చెన్నై విమానాశ్రయంలో నిన్న ఒక్కరోజే 1.5 కోట్ల విలువైన బంగారాన్ని, 1.60 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా దుబాయ్, థాయిలాండ్ నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి ఇది స్వాధీనం చేసుకున్నది. థాయిలాండ్ నుంచి వస్తున్న ప్రయాణికుడు యొక్క షూ ఫెడల్స్ లో బరువుగా ఉన్నట్లు, తేడాగా ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని చెక్ చేయగా సుమారు 85 లక్షల రూపాయలు విలువైన బంగారం ముద్ద అతని షూ ఫెడల్స్ లో స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా దుబాయ్ నుంచి వస్తున్న మహిళ వద్ద నుంచి సుమారు 75 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు ఇలా ఇద్దరి ప్రయాణికుల నుంచి 1.5 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని కస్టమ్స్ శాఖ ప్రకటించింది. మొత్తం మీద అయితే ప్రతిరోజు అంతర్జాతీయ మార్కెట్ తో పాటు భారతదేశ మార్కెట్ లో బంగారు విలువ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు కస్టమ్స్ వారికి ఇది ఒక సవాల్గా మారిందని కస్టమ్స్ అధికారులు అంటున్నారు. ప్రతిరోజు తనిఖీల సందర్భంగా ఏదో ఒక రూపంలో బంగారం బయటపడుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొంతమందిని, సిబ్బందిని నియమించుకున్నామంటూ కూడా చెన్నై కస్టమ్స్ శాఖ తెలుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ ప్రాంతాలకు ఎక్కువగా పనిచేయడానికి వెళ్లే వాళ్ళే కాకుండా ఇక ఏదైతే ఈ స్మగ్లింగ్ వ్యవహారం కోసం ప్రత్యేకంగా కొన్ని టీములు కూడా వెళ్తున్న నేపథ్యంలో వారి ద్వారా ఈ బంగారాన్ని తెప్పించుకోవడం, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద షాప్స్ వారి ద్వారా కొనుగోలు చేయడం కూడా జరుగుతుందని కస్టమ్స్ భావిస్తుంది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా ప్రతిరోజు ఈ బంగారాన్ని తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా టీములు పెట్టుకున్నాము. దుబాయ్, థాయిలాండ్, గల్ఫ్ కంట్రీస్ నుంచి, అదేవిధంగా థాయిలాండ్ నుంచి వచ్చే ప్రయాణికులను ప్రతి ఒక్కరిని విరివిగా తనిఖీ చేయడం ఒక కొంత ఇబ్బందిగా మారిన పరిస్థితి కూడా ఏర్పడిందని కస్టమ్స్ సిబ్బంది అంటున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.